వెల్కమ్ టు టీ10. హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలవ్వడంతో తన టీపీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పుకోనున్నారట ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నూతన సారథిగా ఆ పార్టీని గట్టెక్కించేది ఎవరు అనేది మీ టీ10లో. తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త సారథి రాబోతున్నారా? హుజూర్నగర్ ఫలితం వరకు ఎదురుచూసిన కాంగ్రెస్ ఆశావహులు ఇప్పుడు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇక ఇదే ఉప ఎన్నిక ఫలితం ప్రస్తుత పీసీసీ చీఫ్ కు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఆయన సెల్ఫ్ గోల్ చేసుకున్నారనే వాదన మొదలయ్యింది. ఆయనను పీసీసీ బాధ్యతల నుండి తప్పించటం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో కొంతకాలంగా ఈ పదవి ఆశిస్తున్న ఇద్దరు ఎంపీలతో పాటుగా ఇతర నేతలు తమ వంతు లాబియింగ్ మొదలుపెట్టారు. అందులో భాగంగా ఇప్పటికే పలువురు నేతలు హస్తినబాట పట్టారు. అయితే హర్యానా రాజకీయాల్లో బిజీగా ఉన్న కాంగ్రెస్ హైకమాండ్ త్వరలోనే తెలంగాణ పీసీసీ చీఫ్గా ఉత్తమ్ను కొనసాగించటమా లేక కొత్త వారికి అప్పగించటమా అనే అంశంపైన నిర్ణయం తీసుకోనుంది. అయితే రేసులో రేవంత్తో పాటు కోమటిరెడ్డి ప్రధానంగా ప్రయత్నాలు చేస్తున్నారు. హుజూర్నగర్లో కాంగ్రెస్ ఘోర పరాభవం ఇప్పుడు పీసీసీ చీఫ్ ఉత్తమ్కు కొత్త సమస్యలకు కారణమవుతోంది. గతంలోనే పీసీసీ చీఫ్ మార్పుపైన చర్చ సాగినా ఉప ఎన్నిక తర్వాత నిర్ణయం తీసుకోవాలని ఏఐసీసీ నిర్ణయించింది. ఇప్పటికే పీసీసీ మార్పు అంశంపై పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. హుజూర్నగర్ ఓటమితో పీసీసీ మార్పు తప్పనిసరి అంటూ కాంగ్రెస్ మరో వర్గం ప్రచారం చేస్తోంది. హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలంతా కలిసి ఉన్నట్లు ఎవరికి వారు తమ రాజకీయం చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఉత్తమ్ను ఓటమికి బాధ్యుడిని చేసే విధంగా వ్యూహాలు అమలు చేస్తున్నారు. తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడిని మార్చకపోతే ఇక పార్టీకి భవిష్యత్ ఉండదంటూ కొందరు నేతలు అధినేత్రికి నివేదికలు సైతం పంపిస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్గా అధిష్టానానికి హుజూర్నగర్ గెలిపించుకుంటారనే భరోసా ఇచ్చి నల్గొండ ఎంపీగా బరిలో దిగి విజయం సాధించారు. ఎంపీగా ఉత్తమ్ గెలిచినా ఎమ్మెల్యే స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. దీన్ని కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్గా తీసుకునే అవకాశం ఉంది. హుజూర్నగర్ ఓటమితో ఉత్తమ్ సెల్ఫ్ గోల్ చేసుకున్నారని కాంగ్రెస్లోని మరో వర్గం ప్రచారం చేస్తున్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు పట్ల ఉత్తమ్ కుమార్ రెడ్డి తీరుపై కాంగ్రెస్లో చాలామంది ఆగ్రహంతో ఉన్నారు. రాజకీయ భవిష్యత్తును కూడా దెబ్బ కొట్టారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీసీసీ చీఫ్ పగ్గాలపై ఆశలు పెట్టుకున్న నేతలే ఉత్తమ్ కొంపముంచారనే ప్రచారం ఉంది. పీసీసీ చీఫ్గా ఉండి ఎమ్మెల్యేల వలసలను ఆపలేకపోయారని కాంగ్రెస్ సభాపక్ష నేత బట్టి విక్రమార్క కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో ఉత్తమ్ సైతం అధిష్టానం ముందు తాను పీసీసీ చీఫ్గా తప్పుకునేందుకు సిద్ధమని చెప్పేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. అంచనా వేస్తున్నట్లుగా ఉత్తమ్ను పీసీసీ బాధ్యతల నుండి తప్పిస్తే ఎవరికి ఆ బాధ్యతలు అప్పగిస్తారనే అంశం ఆసక్తికరంగా మారుతోంది. ఇక కొత్తగా చేరిన రేవంత్ రెడ్డి ఎప్పుడెప్పుడు పీసీసీ పగ్గాలు అందిస్తారోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక నల్గొండలో బలమైన నేతగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధిష్టానం మెప్పు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దళిత కోటాలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్, బీసీ కోటాలో పొన్నం ప్రభాకర్లు పీసీసీ పగ్గాల కోసం పోటీ పడుతున్నారు. ఇక సీనియర్ నేత ఎమ్మెల్యే శ్రీధర్బాబు పీసీసీ పగ్గాల కోసం నేను సైతం అంటున్నారు. టీఆర్ఎస్ బలమైన రాజకీయ శక్తిగా ఎదిగిన నేపథ్యంలో అందుకు తగ్గ రీతిలో పార్టీని నడిపే నాయకుడి కోసం కాంగ్రెస్ హైకమాండ్ అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కేసీఆర్ ను ఎదుర్కోవాలంటే దూకుడుగా వ్యవహరించగలిగిన రేవంత్ వైపే కాంగ్రెస్ హైకమాండ్ మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇది ఇవాల్టి టీ10 న్యూస్ కి వాచింగ్ టీ10. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.